ब्रह्मऋषि पितामह पत्रीजी गारिकी स्वर्णमाल पत्रीजी अम्मकी ना शतकोटि वंदनालु अलागे साइंटिस्ट नागेश्वर सर की ना शतकोटि वंदनालु ना पेरु सुरेश कुमार नेनु विशाखपट्नं नुंचि नेनु ध्यानंलोकि 2011 అంటే 9 సంవత్సరాలు అవుతుంది నేను ఈ ఛానల్లోకి వచ్చి. ఈ ఛానల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నా వైఫ్ శ్రీమతి మాలతి ఆ అమ్మాయికి ఏంటంటే విపరీతమైన స్పాండిలైటిస్ ఉండేది. స్పాండిలైటిస్తో సఫర్ అయ్యేది. సఫర్ అయితే ఇలాగ ఏంటంటే ప్రతి వాళ్ళ ఇళ్లలోనే సప్తాహాలు చేస్తుండేవారు ఈ ధ్యానం. అలాగే ఎవరో ఒకరు తీసుకెళ్లి కూర్చోబెట్టడం జరిగింది. ఆ అమ్మాయికి ఏంటంటే కొంచెం బెటర్ అయింది అన్నమాట. దానివల్ల కంఫర్ట్ ఫీల్ అయింది. ఆ పెయిన్స్ తగ్గడం అది జరిగింది. లేదంటే ఆటోమేటిక్ గా ఏంటంటే ఎవరికైనా ఒక మంచి జరిగితే ఇంకోరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక మనస్తత్వం ఉంటుంది. అలాగే నాతో షేర్ చేసుకుంది ఇలాగ అయింది ఇలా చేస్తున్నాను. అంటే ఏంటంటే అంతవరకు మనం పుస్తకాల్లో చదివింది పైన ఏదో ఆర్టికల్స్ చదివింది ఏంటంటే ఈ ధ్యానం మెడిటేషన్ చేయడం వల్ల మనం ఒక రిలాక్సేషన్ స్టేజ్ కి వెళ్తామని, మనలో ఏంటంటే టెన్షన్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయని మనకు అంతవరకే మన నాలెడ్జ్ ఉండేది. అలాగే పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది కొంచెం డిఫరెన్స్ అనిపించింది. అది ఒకటే కాదు, ఇంకా మిగిలిన అంటే మనలో ఉన్న ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటివి ఏవైనా ఉన్నా తగ్గుతాయి అన్నది కాన్సెప్ట్ లోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇలాగ నాకు కూర్చోబెట్టి మిసెస్ నేర్పించడం మొదలుపెట్టింది. ఇలా మీరు ధ్యానం చేయండి అని చేసిన తర్వాత చెప్పిన మాట ఇలాగ ఈ ధ్యానం చేసినప్పుడు ఏంటంటే మాస్టర్స్ చెప్తుంది ఏంటంటే శాఖాహారుల కింద మారిపోతే బాగుంటుందని. అలాగే శాఖాహారుల కింద మారిపోవచ్చని అతను ముందు మా మిస్సెస్ మారిపోయింది, పూర్తిగా శాఖాహారి కింద మారిపోయింది. తర్వాత నేను కూడా నేను కూడా పూర్తిగా శాఖాహారి కింద అయిపోయింది. లాస్ట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వన్ మంత్ లోనే నేను పూర్తిగా శాఖాహారి కింద మారిపోయాను. మారిపోయిన తర్వాత ఏంటంటే ఆమెతో ఏంటంటే ఆమెకి ఈ ధ్యానం క్లాసెస్ తర్వాత ఇవన్నీ ఫాలో అవడం ఇలా చేయడం ఇంట్లో ఇద్దరు కూర్చొని చేయడం దీనివల్ల ఏంటంటే చాలా బెటర్ అనిపించింది. బెటర్ అంటే రిలాక్సేషన్ కన్నా ముందు ధ్యానానికి ముందు జీవితం వేరు తర్వాత జీవితం వేరు. ధ్యానానికి ముందు ఏదైనా మనం అనుకుంటే ఏంటంటే మనకున్న టెన్షన్స్ గబుక్కని రియాక్ట్ అవడం అనేది, దీంట్లో ఏంటంటే రియాక్ట్ అవడానికి కూడా ఆలోచన శక్తి మనకు అవసరం వచ్చిందన్నమాట. ఆహా అయితే ధ్యానంలో ఇది చాలా నాకు హెల్ప్ అవుతుంది ఇది ఇలా చేయడం. అలాగే మా ఫ్రెండ్స్ కి వీళ్ళకి చెప్పడం నెమ్మదిగా ఇలా జరగడం జరిగింది. ఇలా ఏంటంటే అంతవరకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిరమిడ్ 2014లో వైశాఖి పిరమిడ్ కాలనీలో ఓపెన్ అయింది. ఓపెన్ అయితే అక్కడ పత్రిజీ వచ్చి ఓపెన్ చేసారు సార్. ఓపెన్ చేస్తే అక్కడ కూర్చొని అక్కడ ధ్యానం చేయడం అలాగ అక్కడ గ్రూప్ ధ్యానం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే నాగేశ్వర సార్ విశాఖపట్నం వచ్చారు. వచ్చినట్టు నాగేశ్వర సార్ని ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే రాజలక్ష్మి మేడం, అప్పారావు గారు, రాజలక్ష్మి మేడం. వాళ్ళకు కూడా నా శతకోటి వందనాలు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఈ ఊర్లో ఉన్న యోగులు ఎంతమంది యోగులు ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేశారని చెప్పాలి. నాగేశ్వర సార్తో అయినప్పుడు నాగేశ్వర సార్తో ధ్యానం చేస్తుంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ధ్యానం వరకు రిలాక్సేషన్ కాదు, అంతకు బియాండ్ దట్ మనం ఏది ఫీల్ అవుతున్నాం, మనలో ఏంటంటే వైబ్రేషన్స్ ఎలా తెలుస్తున్నాయి, మనలో ఒక ఏంటంటే ధ్యానం చేస్తుంటే ఆ పక్కన మనకి ఎవరైనా ఓ మాస్టర్ గాని ఎవరైనా కూర్చుంటే ఆ డిఫరెంట్ ఆరా మనం గుర్తించగలడం నాకు నెమ్మదిగా నాకు అలవాటైంది. అది అలవాటైన తర్వాత అక్కడ నుంచి అతను గైడ్ లైన్స్ లో చేయడం, అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కోసారి అయితే నైట్ 2-3 వరకు కూర్చోడం జరిగేది. అలాగే గౌతమ్ మణికుమారు వీళ్ళందరూ ఉండేవారు, అందరితో వినీలా ఉండేది, అందరితో కూర్చొని అలా కంటిన్యూగా చేస్తుండడం జరిగింది మనం. అది చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు చేంజెస్ వచ్చాయి. అది చేంజెస్ ఏంటంటే ఇనీషియల్ గా నాకు ఈరోజు చేంజ్ ఇవాళ నేను చేశాను రేపు చేంజ్ వచ్చేయాలని కాదు, అది లాంగ్ రన్ లోని ఆ చేంజ్ మనం ఎంతవరకు మనం వెనక్కి తిరిగి చూస్తే ఆహా మనం బెటర్ పొజిషన్కి వెళ్ళిపోయాము మన కంఫర్ట్. ఎందుకంటే ఒక టెన్షన్ అంటే రేపు ఏమవుతుంది అన్న టెన్షన్ మైండ్ లో లేకుండా పోయిందన్నమాట. ఓకే రేపు మార్నింగ్ లేచిన తర్వాత రేపు ఎలాగైతే అలాగా పాజిటివ్ ఆలోచించడం, పాజిటివ్ గా ముందుకెళ్ళడం ఇది జరిగింది అన్నమాట. ఇలా జరిగిన తర్వాత బుక్స్ చదవడం, రెగ్యులర్ గా కర్తాలకు వెళ్ళడం, ఈ చుట్టుపక్కల ఇది తర్వాత మిసెస్ ఎకనామిక్ ధ్యానం క్లాసెస్ వీటికి వెళ్తుంటే నేను వెళ్ళడం, ఏదో నాకు తోచింది అంటే ఎక్స్పీరియన్స్ అంటే
నాకు ఏంటంటే నాలో వచ్చిన చేంజే నాకు ఎక్స్పీరియన్స్. ఏదో నాకు కనబడి ఇది ఇలా జరిగింది అని కాదు, నాలో వచ్చిన చేంజే. కొన్ని ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాగేశ్వర సార్తోనే కొంచెం లేట్ నైట్ కూడా కూర్చొని మాట్లాడేవాళ్ళమాట. మాట్లాడితే ఒక అతను చెప్తున్నవన్నీ ఏంటంటే ఒక గురువు చెప్తే మనం వినమే, అలాగా వినుకుని అలాగా ఆ స్టేజ్ కి ఈ రోజు కూడా అతనితో రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉంటుంది. అద్భుతమైన ఒక డిఫరెంట్ స్పిరిచువల్ ప్రపంచంలోకి తీసుకొచ్చారు మా అందరినీ. అంటే ఒక మనిషి ఎదగడానికంటే మనకి ఏంటంటే ఒక వెస్టర్న్ కంట్రీస్ లో ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్తారు అందరు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కో బుక్స్ అని ఇలాంటివని. పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అంటే మన హిందూయిజం లో ఏంటంటే మనం చేయవలసింది హాయిగా ధ్యానం చేసుకోవడం, హాయిగా బుక్స్ చదువుకోవడం, ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇలాగ ఏంటంటే ముందు రోజుల్లో ఉండేది ఏంటంటే పెద్దవాళ్ళు ఉండేవారు, వాళ్ళు నేర్పించేవారు, నేర్పించి ఒక నడవడిక చేసేవారు. ఈ రోజు ఏంటంటే అంతా మారిపోయింది ప్రపంచం. అందుకోసం ఆధ్యాత్మికంగా మనం ముందుకు ఒక అడుగు వేస్తే అది అద్భుతం అన్నమాట, అద్భుతమైన దాంట్లో రిజల్ట్స్ వస్తున్నాయన్నమాట. అలాగే ఏంటంటే పిల్లలు కూడా ధ్యానం చేస్తారు, పిల్లలు కూడా కూర్చొని వాళ్ళు కూడా మంచి అనుభవాలు వస్తున్నాయి వాళ్ళ పిల్లలకి కూడా. అది మాకు నిజంగా చాలా చాలా హెల్ప్ అయింది. నాగేశ్వరరావు సార్కి శతకోటి వందనాలు, మౌనం టీవీ వాళ్ళకి నా అభినందనలు. ఇలాగే వీళ్ళు కంటిన్యూ అయ్యి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి నలుగురులోకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం. అలాగే నాగేశ్వరరావు సార్కి ఇంత అద్భుతమైన జ్ఞానం. మౌనం అంటే ఏంటంటే మౌనము అన్నది ఆ దైవీకమైన భాషని అలవాటు చేసింది ఆ మహనీయుడే. దానిలోని మేము ఆరోపిస్తున్నది ఇంత అంతా కాదు, అద్భుతం. అసలు చెప్తుంటే ఏంటి ఎంతసేపు మౌనంగా కూర్చోమంటారని అనిపించేది, కానీ ఒక్కసారి దాని రుచి అనుభవించాక అద్భుతం అని తెలిసింది మాస్టర్స్.